హాయ్, వెల్కమ్ టు అర్ణాస్ వెజ్ కిచెన్. ఈరోజు ఇంట్లో రుబ్బి పెట్టుకున్న తిండి లేనప్పుడు ఇన్స్టెంట్గా దోశ ఇడ్లీ ఎలా తయారు చేయాలనో చూద్దాం. అదేవిధంగా ఇన్స్టెంట్గా చట్నీ కూడా ఎలా తయారు చేసి పెట్టుకోవాలనో చూద్దాం. మరి ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనికి ఒక కప్పు బొంబాయి రవ్వను వేసి అందులో అర్ధ కప్పు అటుకులను వేసుకొని మెత్తగా పొడి చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని అందులోనికి ముక్కాలు కప్పు పెరుగు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని నీళ్లు వేసుకుంటూ ఇడ్లీ పిండిలాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత దానిపై మూతని పెట్టి 20 నిమిషాలు వదిలేయాలి. ఇన్స్టెంట్ చట్నీ పొడి కోసము ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఒక కప్పు పల్లీలను వేసుకొని వేగిన తరువాత అరకప్పు పప్పులు, ఒక స్పూను జీలకర్ర, ఎండు కొబ్బరి, కొద్దిగా చింతపండు, కొన్ని వట్టి మిరపకాయలను వేసుకొని బాగా వేయించుకోవాలి. వేయించుకున్నటువంటి మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని అందులోనికి రుచికి సరిపడినంతగా ఉప్పును వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్పై ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి అవి చిటపటలాడిన తరువాత కొద్దిగా ఇంగువ వేసి కరివేపాకు వట్టి మిరపకాయలను వేసి అవి వేగిన తర్వాత పొడి కొట్టు పెట్టుకున్నటువంటి మిశ్రమాన్ని వేసి బాగా వేయించుకోవాలి. అంతే అండి, ఇన్స్టెంట్ చట్నీ పౌడర్ రెడీ అయిపోయింది. దీనిని ఒక బాక్స్లోకి పెట్టుకొని వారం నుంచి 10 రోజుల వరకు వాడుకోవచ్చు. ఒక 3 స్పూన్ల చట్నీ పొడిని ఒక కప్పులోకి తీసుకొని బాగా వేడిగా ఉన్నటువంటి నీళ్ళను వేసుకొని కలపాలి. అంతే ఇన్స్టెంట్ పచ్చడి రెడీ అయిపోయింది. 20 నిమిషాలు అయిపోయింది. పిండి కొద్దిగా గట్టిగా అనిపిస్తే వాటర్ వేసుకోవాలి. కొంచెం ఈనో వేసి వాటర్ వేసి కలిపేద్దాము. ఈనో ప్లేస్లో వంట సోడాను కూడా వాడుకోవచ్చు. ఇడ్లీ ప్లేట్లకు కొద్దిగా నెయ్యిని వ్రాసి అందులోనికి పిండిని వేసుకొని స్టవ్ మీద పెట్టేస్తాము. మూతను ఉంచి ఒక 10 నిమిషాల తర్వాత తీస్తే ఇడ్లీలు అనేవి రెడీ అయిపోయినాయి. ఇదే పిండితో దోశను ఎలా తయారు చేయాలనో ఒక ప్యాన్ పైన కొద్దిగా ఆయిల్ రాసి పిండిలో కొద్దిగా నీళ్లు వేసి కలుపుకొని దోశ వేసేసుకోవాలి. పైన 1 స్పూన్ ఆయిల్ వేయాలి. దోశను రెండవ వైపు కూడా కాల్చుకోవాలి. అంతే అండి, దోశ రెడీ అయిపోయింది. ఒకే పిండితో ఇడ్లీ వేసుకోవచ్చు, దోశ కూడా వేసుకోవచ్చు. మనం చేసినటువంటి దోశ ఇడ్లీ ఎంతో సాఫ్ట్గా ఉంటాయి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.